ladies and gentlemen, boys and girls, and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह बीड़ी पे रूहिन पे गुंडाला गुंडेलो ना गुल्ला साउंडिंग वेलकम टू नाशो नाइस्टो మీకు అద్భుతమైన విషయం చెప్పాలి. ఈ షోకి ఎదురులేదు, నా మాటకి తిరగలేదు, ఈ చంటి గారికి పోటీ లేదు. ఏంటి వీడు ఇంత ఉల్లాసంగా ఉన్నాడు, ఇంత ఉత్సాహంగా ఉన్నాడు, ఇంత ఎంజాయ్గా ఉన్నాడు అనుకుంటున్నారా? చెప్తా, దీనికి అద్భుతమైన రీజన్ ఉంది. ఏంటంటే నేను ఎవరిని ప్రేమించలేదు, నేను ఎవరిని పెళ్లి చేసుకోలేదు. జస్ట్ ఐ వాంట్ టు ఎంజాయ్ మై లైఫ్. నేనంటే నాకు ఇష్టం, ఐ లవ్ మై పర్సనాలిటీ. మీరు కూడా ఎవరైనా మీ లవ్ పర్సనాలిటీ చేసుకుంటున్నారా? ఎందుకురా మీ బతుకులు, ఎవరినాడు ప్రేమించుకోవాలరా? ఇప్పుడు ప్రపంచంలో ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలంటే ఒకటి విని తెలుసుకోవాలి, లేదా చూసి తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఓ రోజు ఏమైందంటే నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తున్నాడు, డ్రైనేజ్ మూత ఓపెన్ అయింది, అవతల నుంచి ఇంకోటి నడుచుకుంటూ వస్తున్నాడు, వాడినే చూస్తున్నా. చెప్దామని అనుకునే లోపల డ్రైనేజ్ లో పడ్డాడు. దీన్ని బట్టి మీకు అర్థమైన నీతి ఏంటి? చూసి తెలుసుకోవాలి. అదే, చూసి ఏం తెలుసుకోవాలి? కింద పడడం. ఈ అమ్మాయి చాలా తొందరగా ప్రేమలో పడుతుంది. మ్యాటర్ చూసి తెలుసుకోవాల్సింది కింద పడ్డం కాదు, డ్రైనేజ్ ఉంటే కూడా దాన్ని దాటి వెళ్ళాలి, కానీ అది తోపని చెప్పి దగ్గరికి వెళ్తే జారి పడతారు. అలాంటిదే పెళ్లి కూడా రా, పెళ్లి డ్రైనేజ్ రెండు ఒకటే టైప్, చూడడానికి నల్లగా నిగనగా ఆడిపోతుంటే దాపటికి తెలియచ్చు డేంజర్ ఎంతని. ఇప్పుడు మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, నాకు ఒక అద్భుతమైన ఫ్రెండ్ ఉన్నాడు, వాడి పేరు SUNN బై సన్నీ. ఈజ్ వెరీ ఫన్నీ. వాడు ఎలాంటి అంటే చాలా భయస్తుడు. ఒకవేళ పోస్టర్ మీద దయ్యం సినిమా కనబడ్డా కూడా ఇంట్లోకి వెళ్ళి టాబ్లెట్ వేసుకుంది, అంత భయస్తుడు. హర్రర్ సినిమాలకు కూడా హగ్గీ చేసుకునే రకం. సరే, ఒక 3-4 ఇయర్స్ తర్వాత వాడి ఇంటికి వెళ్ళాను, ఇంటి నిండా అన్ని హర్రర్ పోసాయి, మొత్తం హర్రర్ సినిమాలే. నేను చూసి భయపడ్డా, ఏంటనేది నువ్వు దే అంటే పారిపోతావు, అలాంటి వాడివి ఇన్ని హర్రర్ సినిమాలు పెట్టుకుని ఏం చేస్తున్నావు అన్న. వాడు నాకు చెప్పిన అద్భుతమైన ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? అతి పెద్ద దెయ్యంతోనే కాపురం చేస్తున్నాను రా ఈ దెయ్యాల సినిమాలు ఎంత. మీరందరూ కూడా నాకు ప్రామిస్ చేయండి, నేను చెప్పినట్టు వింటానని. మిమ్మల్ని కాదు, మిమ్మల్ని అడగలేదు. మగళ్ళారా, మగ జాతి నిరూపణ కోసం ప్రామిస్ చేయండి రా. ఇప్పుడు నేను మీ అందరికి పరిచయం చేయబోతున్నాను నా జీవితానికి ఒక దరిద్రం, ది మోస్ట్ అల్టిమేట్ డేంజరస్ మొహం తగలియ. ఓకే, లెట్స్ వెల్కమ్ సన్నీ. సూపర్ మ్యాన్ టైపే వీడు, జనాల ముందు సింపుల్ మ్యాన్ అనిపిస్తాడు. తర్వాత అండి కొట్టో. ఏం చేస్తున్నారా? మన రాస్తున్నా. అది వాటర్ కదరా. సరే, ఇంత ముందు రాదాగినన్నా, మిక్సింగ్ మర్చిపోయినందుకు ఇప్పుడు దాకా. పాపం వీడు మందు తాగుతున్నాడు కదా, స్టేజ్ ఎక్కి మందు అవుతున్నాడు ఏంటని వీడి గురించి తప్పుగా అనుకోదు. వీడు మంచి ప్రేమికుడు. ఎలాంటి వాడు అంటే ఆడపిల్లని చాలా మంచిగా ప్రేమించేవాడు. ఆడది అంటే ప్రేమించేస్తాడు, ఆఖరికి అది కుక్క అయినా సరే. ముఖంలో కళ కనిపిస్తుంది. అవును, సేమ్ పోలికలు చూడు. ఇప్పుడు వీటితో మాట్లాడి మనం అసలు విషయాలు మర్చిపోయే బదులు మనం ప్రేమ పెళ్లి అనే ఒక అద్భుతమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, మీకు నేను చాలా క్లారిటీగా చెప్తాను, క్లియర్ గా. ప్రేమ అనేది చాలా గొప్ప విషయం. ఓకే, మనుషులు మనుషులు ప్రేమించాలి. ఏమంటారు అన్న? కుక్కలు కుక్కలు కూడా ప్రేమించుకోవాలి. అవును, నీలాంటి ప్రేమించడం అనేది ఎంత అద్భుతమైన విషయమో అంత దరిద్రం కూడా. అదేంటన్నా? ప్రేమిస్తే బొక్కే. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు, ఫస్ట్ నీకు అయ్యే ఖర్చు ఏం చెప్పు? డబ్బులు. అంటే డబ్బులు ఒకటే ఖర్చు అవుతాయి అంటావా? టైం వేస్ట్. ఇంకా పెట్రోల్ బొక్క. ఇంకా రీఛార్జ్. ఎన్నిసార్లు చేయించుకున్నావు ఫోన్? నువ్వు ఎంతమందికి చేసావు? నేను ఎవరికి చేయలేదు, ఎవరు చేయించు. చూసావా, అదిరా ఆడపిల్ల అంటే ప్రేమించడం. ఎందుకు ఏడుస్తున్నావురా? నా పాతలు ఎవరు ఫోన్ చేస్తుందన్నా? పాతలు ఏ ఒకరు కాదా నీకు?
ఇద్దరు. ఇద్దరా? ఏం అంటున్నారు? అంటే రా అంటున్నా. రా అంటున్నారా? రా కాదు, నన్ను రా అంటున్నారు. నిన్ను రా అన్నారు. ఒరే నీ ఎవరైనా వాళ్ళ పెళ్లికి నన్ను రా అంటున్నా. లేదురా నీ తప్పు కాదురా. ఇప్పుడు భగవంతుడు కొన్ని కొన్ని సార్లు కొన్ని మిస్టేక్స్ చేసి కింద వదిలేస్తుంటాడు. ఆ మిస్టేక్ లో నువ్వు ఒక మిస్టేక్. కానీ విచిత్రం ఏంటంటే ప్రపంచంలో నాకు హెయిర్ స్టైల్ అంటే చాలా ఇష్టం. అదే అది ఒక కుక్ ఉంటుంది రా, దాని పేరేంటో పమేరియన్. పమారియన్ పెట్టే బదులు సన్నీ అని బ్రాండ్ మారుద్దాం ఈ రోజు నుంచి. చంటన్నయ్య ఇదాక నుంచి సన్నీ పమేరియన్ అన్నే చూస్తున్నాడు. సన్నీ పమేరియన్ ఎందుకు చూస్తున్నావు? సేమ్ బ్రీడ్ అని. నీకు అట్లా ఒప్పించిందా నేను? మరి నా కన్నుతో అట్లా చూస్తున్నావు కదా. నువ్వు చూస్తున్నా నేను చూస్తున్నా. ఓ పని చేయరా, ఓ టేబుల్ తీసుకెళ్ళి అక్కడ కూర్చొని చూస్తుండు. థ్యాంక్స్ అండి. ఎందుకు టెన్షన్ అన్న? ఇంతకుముందు మర్చిపోయాను. దాలో 200 కట్ చేస్తా. ఓకే వెరీ గుడ్ నాన్న. తర్వాత మీ పేరు నాన్న? మోనికా. కొడతావు ఎందుకు? కాదు ఎప్పుడైనా ఒక మనిషి పేరు, అందులో ఒక మగాడు పేరు అడిగినప్పుడు చాలా నవ్వుతూ చెప్పాలి మోనికా. అలా చెప్పా మోనికా అంటే అడగడం తప్పనే. తర్వాత యశస్విని. తర్వాత ఏంటని అడిగా? నీ పేరు అడగలే. నీ పేరు? ప్రవల్లిక. ప్రవల్లిక అబ్బా ప్రవల్లిక. బాగుందా నా పేరు? వా పేరు కన్నా నువ్వే బాగున్నా. ఇద్దరు పిల్లలు? ఆమెకి పిల్లలు కాదు ఒక్క పాప అంతే. సరే ఆంటీ. ఆంటీ ఏ కాదా? ఇంకా చూడంటే కదా. మరి ఒక పాప అన్నావు? మరి పెళ్ళైంది పాప. మరి పెళ్ళి అయితే ఆంటీ? నాకు తెలుసురా ఈ అమ్మాయి సంతోషం పడుతుంది. ఎప్పుడైనా మీ కాలేజీకి మీ పాప వచ్చిందా? వస్తుంది. అప్పుడు ఏమని పిలుస్తుంది? చూసావా సంతోషోపు కాదు. కాదు మీ ఆయన ఎన్నిసార్లు కొట్టింటావు? కొట్టలేదు. నిన్ను అడగడం కంటే మీ ఆయన అడగడమే కరెక్ట్. ఎన్నిసార్లు దెబ్బలు తిన్నావంటే ఏ చెప్పరా భయ్యా కదా. ఏమండి పాపకి టాయిలెట్కి వెళ్తే తుడవరా అంటే. అయితే విచిత్రం ఏంటంటే ఏ మ్యాడ్ కెన్ ఈజీలీ ఐడెంటిఫై అనదర్ మ్యాడ్. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి చెప్పు? ఒక పిచ్చోడు ఇంకో పిచ్చోడిని ఐడెంటిఫై చేశాడు కాబట్టి. నేను ట్రూ ట్రాన్స్లేషన్ అడగలే. అంటే ఇంగ్లీష్ చెప్పినా తెలుగులో చెప్పింది. ఇందాక ఎంత ఇచ్చానరా నీకు? 500 అన్న. అందులో నుంచి 200 పాతాయి. ఇప్పుడు ఎంత ఉన్నాయి? 500 నుంచి 200 తీస్తే ఎంత ఉన్నాయి? ఎందుకు తీయాలా? నాకు కొట్టినావు కదా. మరి ఇందాక అడిగావు కదా. నిన్నట్టా కన్నారో నిన్నే మెట్టి పెంచారో. ఏం చేస్తున్నారా? అగనా వెన్నెల తాగి పెరిగావో నువ్వు చుక్కలు తింటూ ఎదిగావో. ఏం చేస్తున్నారా? 10 నిమిషాలు ఆగనా. ఏం చేస్తున్నా బే అన్న? ఎవరన్నా లైన్ వేయడం చాలా కష్టం అని అన్నారు. ఏ చాలా ఈజీ అన్న. ఏ ఎందుకు? ఆ అమ్మాయికి లైన్ వేస్తాను నేను అప్పటి నుంచి. అప్పటి నుంచి లైన్ వేస్తున్నావు? ఈ విషయం అమ్మాయికి తెలుసా? తెలీదన్నా. ఇప్పుడు తెలుసుకున్నా. ఏమంటారు దాన్ని? ఆయనకి మెల్లకన్న అనుకుంటా. అందుకే నేను పక్క అమ్మాయిని చూస్తున్నా. ఓకే మనకి ఎందుకు కానీ దారా కాసేపు వెళ్తూ మాట్లాడదాం మనం. ఏ పమేరియన్ క్లోజ్ ఫ్రెండ్ దాని నుంచి. నీ పేరేంటి? దివ్య. వెరీ గుడ్. మీ నాన్నగారి పేరు? నాగిరెడ్డి. మీ అమ్మగారి పేరు? నాగమణి. ఓ వెరీ గుడ్. బాయ్ ఫ్రెండ్ పేరు? బాయ్ ఫ్రెండ్ అంటే ఎలా చెప్తాను చెప్పు. ఏ ఎంతమంది ఉన్నారా ఆలోచిస్తున్నావు? అలానే కాదు కానీ రీసెంట్ గానే ఒకటి ప్రపోజ్ చేశాడు వాడు. ఇంకా నేను యాక్సెప్ట్ చేయలే. ముందు కనుక చూడాలి కదా. నిన్ను కాదే కానీ కూసాయిగా. లవ్ ఎలా పుడుతుంది, ఎక్కడ పుడుతుంది, ఎందుకు పుడుతుంది? మీలో ఎవరైనా సరే ఎవరు చెప్తారు? కళలో పుడుతుంది, మనసులో పుడుతుంది. అరే బస్ స్టాప్ లో నీ రోజు రోజు అక్కడే ఉంటావా? నేను చెప్పాలన్న ప్రేమ. నా షో నా ఇష్టం. స్టేజ్ లో పుడుతుంది అన్న ప్రేమ. బ్రేక్ లో పెద్దగా అవుతుంది. బ్యాకప్ లో ఎండ్ అవుతుంది అన్న. అడిగిన కుక్కల గురించి కాదు మా గురించి. ఇప్పుడు ప్రేమ అనేది ఎక్కడ పుడుతుంది, ఎలా పుడుతుంది చెప్పనా? ఫస్ట్ ఫేస్బుక్ లో పుడుతుంది, తర్వాత వాట్సాప్ లో పెరుగుతుంది, స్కైప్ లో ఎండ్ అయిపోతుంది. స్కైప్ లో ఎందుకు ఎండ్ అవుతుంది? స్కైప్ లో ఫేసెస్ కనిపిస్తాయి కాబట్టి. నువ్వు చెప్పరా నీ స్టోరీలు చెప్పు. లవ్ స్టోరీ చెప్పు. ఏది ఫస్ట్ చెప్పనా, సెకండ్ చెప్పనా, థర్డ్ చెప్పనా, ఫోర్త్ చెప్పనా? కరెంట్ లవ్ స్టోరీ చెప్పండి. కరెంట్ లవ్ స్టోరీ అంటే మైక్ పట్టుకుందాం.
కానీ క్లారిటీ గా చెప్పు, నువ్వు అక్కడ కూర్చున్న వాళ్ళ ఎవరికి వేస్తున్నావు గోలీ? ఎవరికి తాళకన్నా విగ్గుడుద్ది, గట్టిగానకన్నా విగ్గుడిపోతుంది. అసలు అది జుట్టా విగ్గా? ఒకసారి చూపించారా జుట్టా విగ్గ? చూపించండి, చూపించండి, అంత చందాలు దాచుకోకండి, చూపించండి, చూపించండి, ఈ లోకం మొత్తం మాచి వేయండి, చూపించండి. అయినా నీ ఫేస్ కి అంతమంది లవ్ స్టోరీలు అవసరమని నాకు అర్థం కాదు. అసలు యాక్చువల్ గా నేను మిమ్మల్ని ఒక డైరెక్ట్ ఒక క్వశ్చన్ అడుగుతానమ్మా, చాలా క్లారిటీగా చెప్పండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. లవ్ లో ఎందుకు బ్రేకప్ అవుతారు? బోర్ కొట్టేసి. ఎవరు బోర్ కొట్టి? ఒక్కళ్ళనే ప్రేమిస్తే బోర్ కొడతారు కదా. మనం నెక్స్ట్ రౌండ్ వెళ్ళిపోతాం. దాని పేరు నా కామెంట్ నా ఇష్టం. అయితే మీకు కొన్ని ఫోటోలు చూపిస్తాను. ఎవరైతే కరెక్ట్ గా చెప్తారో, అంటే ఆ ఫోటోకి సంబంధించిన కమెంట్ ఏదైతే కరెక్ట్ గా చెప్తారో వాళ్ళకి నేను అద్భుతమైన చాక్లెట్ ఇస్తాను. కానీ ఫోటో ఫోటో లేనన్న ఫోటో లే. ఇప్పుడు ఓకే, ఈ ఫోటో చూసి మీకు ఏమర్థమైంది చెప్పండి. పైనుండి కాయ పడితే పట్టుకోవడానికి చూస్తున్నాడు. ఏ కాయ? పైకి కలవస్తుంది, కిందకి కళ్ళాగుతుంది. అరే నేనంటే సరే, కాసేపు షూ బాగుంది కదా అని అద్దాలు పెట్టుకోండి. నీకేం పోయే కాలం కళ్ళు తెరిచే ఉన్నాయిగా. ఆ నడుమికేదో కట్టుకుని పైన నుంచున్నాడు రా, మరి పైనుంచి ఏం పోస్తున్నాడు? కళ్ళు పోస్తున్నాడా? కళ్ళు ఎక్కడ పోస్తాడు రా, దేంతో పోస్తాడు కళ్ళాడు? ఆ కుండల తీసుకొని కుండల కళ్ళు పోస్తుంది, కింద కళ్ళు నోరు తాగుతుంది. పైన ఉన్నాడు కదా అక్కడ, కింద పడతాడు అనుకుంటా, అందుకే కింద పట్టుకొని ట్రై చేస్తున్నా. పైన వాడు కళ్ళు తీస్తుంటే కింద చెట్టు కోస్తుండు. దీన్ని బట్టి అర్థం ఏంటి? నీతేంటి? టీమ్ వర్క్. అదే చాక్లెట్ ఇచ్చేద్దాం. టీమ్ వర్క్ అనేది చాలా కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఏదైనా కష్టమైన పని చేయాలంటే ఇద్దరు ముగ్గురిని కలుపుకోవాలి. అలా అని ఏదైనా నువ్వు ఒక అమ్మాయికి లైన్ వేయాలనుకుంటే ఇద్దరు ముగ్గురిని కలుపుకో. ఫోటోది ఏం జరుగుతుంది? రైల్లో నుంచి టాయిలెట్ పోపిస్తుంది. చిన్నప్పుడు మీకు కూడా ఎట్లా పోయి చుట్టాడుగా? ట్రైన్ కి బ్రేక్ వేసిన అవుతుందేమో అని అది వస్తే ఆగదు, అందుకే వాడు అట్లా. అన్నా నేను చెప్పనా? చెప్పు. పోషన్ చాలు రాపరా బాబా అని చూస్తుండ్రు. నెక్స్ట్ ఫోటో. ఇప్పుడు అక్కడ ఏం చూసి అక్కడ ఏమనుకుంటుందో అమ్మాయి? డ్రైవర్ బాయ్ ఫ్రెండ్ ఏమో లిఫ్ట్ అడుగుతుంది. అమ్మాయి చేతితే ట్రైన్ అయినా ప్లేన్ అయినా ఒకటి ఆగాల్సిందే. అమ్మాయికి బ్రెయిన్ లేదని ఫోటో చూస్తే తెలుస్తుంది. ఎలా ఎలా తెలుస్తుంది నీకు? ఆమె లిఫ్ట్ ఆడితే ట్రైన్ ఎట్లా అవుతుంది? ఇప్పుడు చెప్పు ఏంటిది? అమ్మాయికి బ్రెయిన్ లేదని ఫోటో చూస్తే తెలుస్తుంది. నీకు ఎలా తెలుసు ఆ విషయం? పోతున్న ట్రైన్ లిఫ్ట్ ఆడితే ఏం ఆపరు. మరి ఆగున్న దాన్ని లిఫ్ట్ అడుగుతారా? పోతున్న దాన్ని కాబట్టి అడిగారు. ఆమె కోసం ఆపరు కదా. ఆమె కోసం ఆపరని ఆమెకు తెలియదు కదా, అందుకే బ్రెయిన్ లేదన్న. అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని కలిసిందేమో, సడన్ గా వాళ్ళ డాడీ చూసాడేమో, ఇంటెన్షన్ ఏం చేయలేక చేయి ఆపుతుంది. నీ ఫీలింగ్ అది అడిగింది, నా గురించి చెప్తుంది. కానీ ఆడు కరెక్ట్ గా చెప్పాడు, అమ్మాయి చేతులు లేపితే ప్లే ఏంటిది? అమ్మాయి చేతితే ప్లేన్ అయినా ట్రైన్ అయినా ఆగాల్సిందే. ఇంకోటి ఇంకోటి ఇంకోటి. ఇదేం జరుగుతుందో చెప్పండి అబ్బాయి. కట్నం తీసుకోలేదు కాబట్టి వెహికల్ ఇవ్వలే. కట్నం తీసుకోలేదు కాబట్టి వెహికల్ ఇవ్వలేదా? ఇల్లరిక మల్లుడు. డబ్బు లేకుండా లో బడ్జెట్ లో పెళ్లి చేసుకుంటుండు, అందుకే వెహికల్ లేకుండా ఇట్లా నడిచెళ్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు? ఇంటికి. దాన్ని ఏమంటారు? మరాజ్. మీ ఫ్రెండ్స్ మ్యారేజ్ చేసావా? ఇంకా ఇవ్వదు కాలే. వాళ్ళు పెట్రోల్ సేవ్ చేస్తారు కానీ నుదా. మ్యాంగోల
విషయం ఏమైనా ఉందిరా నీకు? మనిషి దున్నపోతురా కుక్కనే. ఆ పిల్ల వచ్చింది నాట డాన్స్ చేయడానికి రా, నువ్వు మధ్యలో దుట్టవేంట్రా? మరి డాన్స్ చేయలేదు కానీ నీ పేరు హర్ష కాదురా? నేను ఏమైనా సిబిఐ ఆఫీసర్ ఉన్నారా? మామూలుగా చెప్పొచ్చు కదా నా పేరు హర్ష అని చెప్పి. హర్ష హర్ష వెళ్ళిపోతాయండి నువ్వు. సరే ఇప్పుడు ఏం చేయంటే నేను ఒక డైలాగ్ చెప్తాను, తక్కువని చెప్పాలి కరెక్ట్గా, ఓకేనా? దా నువ్వు నా మీద పనిచేసింది. డాండడ డాండ డాండ నిన్న దమ్ముల జాండము నిండ మత్వ వేదండము నిక్కినే పొగుడు నీయ భయ వ్రతం ఏదిరా చెప్పు. మళ్ళీ ఒకసారి డాండడ డాండ డాండ నిన్న దమ్ముల జాండము నిండ మత్వ వేదండము నిక్కినే పొగుడు నీయ భయ వ్రతం ఏదిరా చెప్పు. డాండవ 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 జాండవ డాండవ డాండవ జాండవ ఊడంబుడు ఊడంబుడు జాండీసు కలేరి అయిపోయిందిరా. డాండడ డాండ డాండడ డాండ డాండ నేను దంబుల డాండడ నేను దంబుల డాండ దంబుల డాండ నేను దంబులాను డాండ నేడు దంబుల నేడు దంబుల. నువ్వు చాలా కాన్సన్ట్రేషన్ ఉంది నీకు. ఆడు తువ్వకాల్లో బయటపడడం లాగున్నాడు అని ఆడేం చెప్తాడు. నేను చెప్తా డాండడ డాండ డాండడ డాండ డాండ డాండ. నువ్వు చెప్తావా? చెప్తా నేను చెప్ దా 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 చెప్ డాండడ డాండ డాండడ డాండ డాండ నిన్న దంబుల డాండ నిన్న దంబుల డాండ డిన డంబుల డాండడ డాండ డాండడ డాండ డాండ నిన్న దంబుల డాండ నీ దంబుల డాండడ డాండ డాండడ డాండ అమ్మా డాండర డాండ డాండ నీయ దంబుల డాండ నీయ దంబుల నీ అమ్మ దమ్ముల. తీ తీ ఫోటో తీ. దీన్ని బట్టి మీకు అర్థమైంది నీతేంటి? వానికి బాగా లూస్ మోషన్స్ అనుకుంటా, అందుకే వాడు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళొచ్చు అని చెప్పి. ఆరోగ్యం బాగుందా? నాకు బాగానే ఉంది, అందుకే నేను పెట్టుకోలేదు. నీకు ఎలా తెలుసు? మనం చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఏదైనా తెలుస్తుంది. మన ఫేస్ లో ఎక్స్ప్రెషన్ అర్థమవుతుంది. అదే రా ఎక్స్పీరియన్స్ ని బట్టి కదా అర్థమైంది. ఎక్స్పీరియన్స్ లేదన్నా, నేను చూసే ఎక్స్పీరియన్స్. అది అంటే చూసి నేర్చుకుంటావు. వర్షం పడుతుంది అనుకుంటా, అందుకే అది పెట్టుకున్నాడు. ప్రేమ గుడ్డిది చెమిటిది మూగది అనుకున్నా గానీ ఇంత దరిద్రం ఉంది అని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పటికైనా అర్థం చేసుకోరా, అమ్మాయిలు అనే వాళ్ళు డేంజర్ రా. చూసావా నీ దెబ్బల కోసం అమ్మాయి ఎంజాయ్ చేస్తుంది. ఇప్పటిదాకా ఈ షోలో హక్కు ఉంది, ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తావు కదరా బామ్మడి. కాదురా అమ్మాయితో డాన్స్ చేయాలంటే కుక్కలాగా పాకుతాయి ఎందుకురా? తీసుకోన్నయ్యా నీకే తెచ్చాను. దీన్ని బట్టి మీకు అర్థమైంది నీతేంటి? ఏమైందన్నయ్య? నెక్స్ట్ లో ఒక అద్భుతమైన రౌండ్ ఉంది, దాని పేరు నా ఫోన్ నా ఇష్టం. ఇలాంటి రౌండ్ ఆడడానికి ఎవరు వస్తారు ఫస్ట్ చెప్పండి. మేము ఇద్దరం వస్తాం. మేము అందరం కలిసి వస్తారు. ఆ పిల్లలకు గట్టిగా చప్పట్లు కొట్టాను అన్న. ఈ రౌండ్ చాలా కాన్సన్ట్రేషన్ గా వినాలి, ఓకేనా? మీకు బాగా ఇష్టమైన వ్యక్తితో, లేకపోతే బాగా పరిచయం ఉన్న వ్యక్తితో, లేకపోతే మీరు ఎవరినైతే బాగా నమ్ముతారు, లేకపోతే ఎవరితో జాలీగా ఉంటారో వాళ్ళ ఫోన్ నెంబర్. తప్పని 10 నెంబర్లు ఉన్న ఫోన్ నెంబర్ చెప్పు. 1 2 3 4 5 6 7 8 9 10. ప్రపంచంలో మీ మీ కాందానికి తప్ప ఇంకెవరికి రాలని నెంబర్ గానీ చెప్పు. 0987 654 321. కరెక్ట్ గా కలిశారు వీళ్ళిద్దరు.
నువ్వు ఎవరినైతే ఏడిపియాలనుకుంటున్నావు వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్పు అని. మీ నెంబర్ నాకు తెలియదు. సరే ఇవన్నీ వర్కౌట్ అయ్యలేదు కానీ నువ్వు కూడా వెళ్ళి కూర్చో చెప్తా. మీరు ఎవరికి ఫోన్ చేయాలనుకుంటున్నారు నాకు చెప్పండి. సుష్మిత. సుష్మిత ఫ్రెండా? ఎస్. ఓకే నెంబర్ చెప్పు. హలో. హలో సుష్మిత గారండి మాట్లాడేది? అవును. మీరెవరు? మీకు అనుష తెలుసా అండి? అనుష తెలుసు. నిఖిత తెలుసా? నిఖిత తెలుసు. వీళ్ళిద్దరు మీ బెస్ట్ ఫ్రెండ్సా? మీ చెలాకి చంటి కదా. చెలాకి చంటి ఆడేవాడు? మీరే. నేను చెలాకి చండిని కాదు నాన్న. మిమ్మల్ని ఇంటేజ్ చేస్తాం మేము. మీరు మార్చోలో పువ్వు పెడుతున్నారండి. ఈ అమ్మాయి చాలా డేంజర్ ఉన్నట్టుంది. అందుకే ఇచ్చాం నెంబర్. కాదురా, నేను ఎవరికైనా ప్రాంక్ కాల్ చేద్దాం అనుకుంటే ఆ అమ్మాయి నాకు ప్రాంక్ ఇస్తుంది. భగవద్గీత చదువుకున్నావు నాన్న? బుక్స్ చదివాను. ఇంకా భగవద్గీతనా? అనుష నిఖిత నీ ఫ్రెండ్స్ కదా? ఫ్రెండ్సే. తప్పలేదే, వీళ్ళతో మన ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత బుక్లు ఎందుకు చదువుతావు నువ్వు? వాళ్ళే చదువుకున్నట్లేదు. అవును కరెక్టా? కాదు, నువ్వు అనుష దగ్గర డబ్బులు తీసుకున్నావు అంట కదా. డబ్బులు అడిగితే కట్ చేస్తారా? చూసారా, దీని బట్టి అర్థమైందా? అమ్మాయిలు ఎలాంటి వాళ్ళు డబ్బులు అడితే కట్ చేశారు. ఇంకేదైనా నెంబర్ చెప్పు. ఎంసీ సబ్జెక్ట్. ఎంసీ అంటే మొబైల్ కంప్యూటింగ్. మెక్డొనాల్డ్స్. అరే బా, చాక్లెట్ ది, ఆ రెండు చాక్లెట్ ది. హలో. హలో శ్రవణ్ గారండి? అవును సార్. మీకు అనుష అనే స్టూడెంట్ ఐడియా ఉన్నారండి? చెప్పండి. అనుష అంటే చాలా మంది ఉన్నారు. మీ ఇనిషియల్ చెప్పండి. అనుష. జి అనుష. ఓకే. సిఎస్సి లో అనుషలు చాలా మంది ఉన్నారు. సిఎస్సి ఫైనల్ ఇయర్ అండి? ఓకే. ఫైనల్ ఇయర్ లో ఇద్దరు అనుషాలు ఉన్నారండి. ఓకే. ఎనీవేస్ మీకు ఐడియా ఉన్నా లేకపోయినా కూడా నేను చెప్పొచ్చేది ఏంటంటే సార్, మీరు అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకున్నారంట కదా సార్? నేనా? మీరు 57 రూపీస్ 50 పైసా తీసుకున్నారని చెప్పింది. తెలియచ్చా నాకు? దేని గురించి అనేది తెలియదు కానీ మీరు 57 రూపీస్ 50 పైసా తీసుకున్నారని చెప్పింది. అవి ఎప్పుడు ఇస్తారని ఫోన్ చేశాను. నేను వాళ్ళ ఫాదర్ ని మాట్లాడుతున్నాను. అదే, మీరు మా అమ్మాయి దగ్గర 57 రూపీస్ 50 పైసా తీసుకున్నారని చెప్పింది. అది ఎప్పుడు ఇస్తారని అడగడానికి ఫోన్ చేశాను సార్. 57 రూపీస్ 50 పైసా. మీరు తను ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను అసలు మనీ తీసుకోవడం ఏంటండి? మాకేం అవసరం అండి మనీ తీసుకోవడం? అదే సార్, ఎప్పుడు అసలు నా అమ్మాయితో ఎప్పుడు మాట్లాడనే మాట్లాడలేదు. అయ్యో సార్, మీరు మీరు మాట్లాడేసరికి రాదు అప్పుడప్పుడు. కాలేజ్కే రాదా? రోల్ నెంబర్ 23 కదా. అవునమ్మా. అసలు కాలేజ్కే రాదు? అసలు ఏం, ఒకసారి మీ అమ్మాయికి ఇవ్వండి ఫోన్. ఒకసారి కాలేజ్కి రాకపోవడం నాకు అర్థం కాలేదు. మీరు కొత్త న్యూస్ చెప్పారు నాకు. అసలు కొత్త న్యూస్ కాదండి, 57 రూపాయలు 50 పైసలు. అసలు ఈ విషయం ఏంటండి? అసలు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? అసలు ఏం చెప్పింది మీ అమ్మాయి నాకు అసలుగా అర్థం కావచ్చు. నేను ఆ పాపను అడిగానమ్మా. పాపను అడిగాం అడిగానంటే నీకు 58 రూపీస్ ఇచ్చాను కదా. ఏం చేసావంటే 50 పైసా చాక్లెట్ కొనుక్కున్నాను డాడీ, 57 రూపీస్ 50 పైసా సార్కి ఇచ్చానండి. మీ సార్ ఫోన్ నెంబర్ అంటే మీ నెంబర్ ఇచ్చింది. మీరు చంటి కదండి, జబర్దస్త్లో వస్తారు. కొంచెం వాయిస్ ఎలా నింది అన్నది ఐడియా వచ్చిందండి. వాళ్ళు ఈరోజు షో వస్తారని చెప్పేసి నాకు తెలిసింది. కాదండి, మా అమ్మాయి నేను కాలేజీ పంపిస్తే మీరు షోలకు పంపిస్తున్నారా? అంటే వాళ్ళ షో. మీరు ఎవరు మాట్లాడుతున్నారు? నేను వాళ్ళ ఫాదర్ భాస్కర్ రెడ్డిని మాట్లాడుతున్నాను. భాస్కర్ రెడ్డియా? ఓకే. మీరు మాట్లాడుతుంది జి అనుష రోల్ నెంబర్ 23 గురించేనా? అబ్సల్యూట్లీ అమ్మా, జి అనుష రోల్ నెంబర్ 23 మీ కాలేజీ. శ్రవణ్ అంటే మీరే కదా? నేను శ్రవణ్ మాట్లాడుతున్నాను. బట్ 57 రూపీస్ 50 పైసా అనేది అసలు చాలా ఆడుగా ఉందండి. ఆడుగా ఉందా? ఆడుగా అంటే నాకు అర్థం కాలేదు. పోనీ 100 రూపీస్ అని చెప్పనా? ఈవెన్ గా ఉంటుంది. కాదు కాదండి గురుగారు, నేను అడుగుతుంది ఏంటంటే మీరు 57 రూపీస్ 50 పైసా తీసుకున్నారంటే. మీరు చంటి గారే కదా? ఏ చంటి సార్? మీ వాయిస్ గుర్తుపట్టలేమండి. మీరు సెలబ్రిటీ గారు. శ్రవణ్ గారు, నా పేరు భాస్కర్ రెడ్డి. నేను అనుష వాళ్ళ ఫాదర్ ని మాట్లాడుతున్నాను. మీరు మీరు నవ్వుతున్నారు ఎందుకు? నేను అడుగుతుంది విషయాన్ని. భాస్కర్ రెడ్డి గారు మాట్లాడుతుంది. మాట్లాడదాం. అమ్మాయికి ఇస్తాను. మీరు డబ్బులు ఎప్పుడు ఇస్తారు చెప్పండి? 57 రూపీస్ 50 పైసా ఎప్పుడు ఇస్తున్నారు సార్ చెప్పండి? మీరు అంతగా నేను తీసుకున్నాను అంటున్నారు కాబట్టి మీ అకౌంట్ నెంబర్ చెప్తే ఇచ్చేస్తాను. ఏంటి అకౌంట్? 57 రూపీస్ 57 పైసా మీరు అకౌంట్ లో వేస్తారా? మీరు మీరు హ్యాండ్ క్యాష్ కదా, మీరు హ్యాండ్ క్యాష్ తీసుకున్నారు కదా. అయినా మీరు పాటలు చెప్తున్నారు కదా, పాటలు చెప్పేటప్పుడు తీసుకోగలుగుతారా మీరు? హలో శ్రవణ్ గారు. చెప్పండి చెప్పండి. అబ్సల్యూట్లీ హ్యాపీ బర్త్డే టు యూ. నేను చెప్పేది ఏంటంటే, నా పేరు చలాకి చంటి గానీ బాగానే గుర్తుపట్టావు. కానీ
నేను మాట్లాడుతుంది నువ్వు చెప్తుందేంటే చెప్పండి చెప్పండి. ఎవరైనా ప్రపంచంలో 57 రూపాయలు 50 పైసలు అకౌంట్ లో వేస్తారా నాకు అర్థం కాదు. ఏముందండి అకౌంట్ లో ఇవ్వండి, మీరు అంతగా అడుగుతున్నప్పుడు వేయాల్సి వచ్చింది కదా. అమ్మని అంటే 52 రూపాయలు పెడితే అకౌంట్ లో వేస్తావు నువ్వు. బట్ ఎనీవే సెవెన్, దట్ వాస్ సో నైస్ టాకింగ్ టు యూ. మీ స్టూడెంట్స్ కూడా మీ గురించి చాలా బాగా చెప్పారు. మీరు దయచేసి గుర్తుపెట్టుకొని అనుషాకి నిఖితాకి వాళ్ళు ఎగ్జామ్స్ రాసినప్పుడు పొరపాటును కూడా సార్ మీరు కోపం వచ్చినా మీకు ప్రేమ అభిమానాలు ఉన్నా వాళ్ళకి ఒక్క మార్క్ కూడా వేయకండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్, నైస్ టాకింగ్ టు యూ. ఈ రౌండ్లో బ్రహ్మాండంగా కాల్ చేసి మీ సార్ని ఏడిపించిన పాపానికి దయచేసి సెవెన్ గారు ఈ పిల్లల్ని దయచేసి క్షమించొద్దు. క్షమిస్తే మళ్ళీ ఇలాంటి కాల్స్ చాలా చేస్తుంటారు కాబట్టి వెరీ గుడ్, హ్యాపీ బర్త్డే. అక్కడ తెలుగు వచ్చిన వేరా, అక్కడ ఉంటే ఎట్లా కొడతావు కదా. అంటే నేను అక్కడ ఉంటే రాననే. ఇప్పుడు మనం నెక్స్ట్ రౌండ్ వెళ్ళిపోతాం. దాని పేరు నా సెలబ్ నా ఇష్టం. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇంకో అద్భుతమైన క్యాండిడేట్ని తీసుకొస్తున్నా. ఎంత భారంగా ప్రేమించానంటే ప్రపంచంలోని గొప్ప గొప్ప లవర్స్ ఉండొచ్చు. ఒక దేవదాస్, ఒక మజ్ను, ఒక షాజహాన్, తర్వాత ఒక సుడిగాలి సుధీర్. చెప్పులే చేస్తున్నాడు సుడిగాలి సుధీర్ సంబంధం లేదని నేను మర్చిపోయాను. నేను ఆ లవర్ని ఎంత గొప్పగా ప్రేమించానంటే దానికి తలనొప్పి వస్తే నేను ట్యాబ్లెట్ వేసుకుంటాను, దానికి శాలరీ వస్తే నేను ఖర్చు పెడతా కష్టపడి 1 వీక్ పబ్బులకి తిరిగి. Oh my god, yes, yes, yes. Thank you so much. Now over. Ippude ma girlfriend oka 50 rupayalu recharge cheyichindi. Vaala jeetalu nashin cheyadame ma takshana kartavyam. Let's welcome my Rashmi and Sudigani Sudhir. వెల్కమ్ నా షో నా ఇష్టానికి స్వాగతం, సుస్వాగతం. ఐ నో మీ షో మీ ఇష్టం. యా చేతులు తీసి కూడా మాట్లాడచ్చు. నిన్నే అంటారు రా గజ్జికి లేని దొరికితే జాలిం లేచాం. కానీ పది నిమిషాలు అర్థం చేస్తాను అలా. ఇప్పుడు నేను వేసిన సాంగ్కి లాస్ట్ జబర్దస్త్ కదా మీరు ఇద్దరు వేసారు. మేము వేసిన తర్వాత నువ్వు నేర్చుకున్నావురా. అదే అదే మీరు ఇద్దరు వేసారు కదా. ఇప్పుడు చెప్పండి అన్నా జాలిం వేసింది బాగుందా లేదంటే మేము వేసింది బాగుందా. చూసావా అది రెస్పాన్స్. అదే అదే వాళ్ళకి వేసింది బాగుందా మేము వేసింది బాగుందా. బాగా మేనేజ్ చేశారు మీ షో అయితే మాత్రం ఎంత మీ ఇష్టం అంటే వీళ్ళు కూడా బాగా మేనేజ్ చేశారన్న. నేనే మేనేజ్ చేయలేదు. దట్ ఈస్ వాట్ కాల్ లవ్ అండ్ అఫెక్షన్స్. ప్రేమ అభిమానాలు అలా ఉంటే నికృష్టపు పసుడి గాలి సుధీర్. ఒకటి నోటీస్ చేశాను, చెప్పు. ఆ షో నుంచి కర్ర మళ్ళీ ఇక్కడ కూడా తీసుకొని వచ్చావు. ఎక్కడికి వెళ్ళినా కర్ర కామన్. ఎందుకు? ఎక్కడైతే నువ్వు నేను కామన్ అక్కడ కర్ర కామన్. దేనికి? నీకు నాకు మధ్య ఎవడైనా దూరేడంటే ఒక్కొక్కడికి పగిలిపోతాయి. బా ఎంత ఇష్టం చెల్లెండి అంత ప్రేమ ఉండకూడదు. అవును మీ చెల్లెంటే నాకు ఇష్టమే. అదే నా చెల్లెంటే మీకు ఇష్టమే కరెక్టే, కానీ మీ చెల్లెంటే కూడా మీకు అంత ఇష్టం ఉండకూడదు. వాళ్ళని అడుగురా సమాధానం చెప్తారు. ఇంత మంది చెల్లి చెల్లి అంటే నేను యూనివర్సల్ చెల్లి అయిపోతానబ్బా. దేనికి వచ్చాం ఆ పని. మేము ఈ షోకి వచ్చాం యదవ్వా. మీరు ఇన్వైట్ చేశారు ఇద్దరు యదవలే ఇక్కడ. షో స్టార్ట్ చేయటప్పా. ఓకే లెట్స్ స్టార్ట్ ది షో. నా షో నా ఇష్టం. ఇప్పుడు బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే నా షోకి వచ్చిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి నేను సన్మానం చేస్తుంటా. సన్మానం చేస్తున్నాను కాబట్టి మీరు ఇద్దరు కొంచెం టెన్స్ గా ఫీల్ అవుతారు తెలుసు. మొట్టమొదటిసారి జీవితంలో సన్మానం అంటే పేరు విన్న వెంటనే టెన్షన్. ఏ వేరే వాళ్ళ షోలోనే రచ్చ రచ్చ చేస్తావు, మరి నీ షో వచ్చేసరికి అయితే బ్యాండ్ బాజా బరాతే. థ్యాంక్స్ మా, థ్యాంక్ యూ సో మచ్, వెల్కమ్ మై షో అగైన్. సన్మాన కార్యక్రమం మనం మొదలెడదాం. దరసన్ని హవాలా 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 హవా
సన్మానం సన్మానం కావాలి అంతేగా. అడిగి సన్మానం చేసుకునే సుధీర్ గారికి సన్మానం చేస్తున్నావు. ఒకసారి గట్టిగా చెప్పండి, కొట్టండి రణమ్మ. నా షోకి వచ్చిన ప్రతి వాళ్ళని టార్చర్ చేస్తాను. ఇప్పుడు నేను ఎవరిని టార్చర్ చేయాలని డిసైడ్ చేస్తాను కాబట్టి మ్యాటర్ ఏంటంటే నాన్న, యాక్చువల్ గా టార్చర్ ఇన్ ద సెన్స్ అది ఒక ప్రాంక్ కాల్ లాంటిది. నేను కూడా లైట్ నాకు చెప్పండి మాట్లాడతాను ఎందుకు. అయితే నాన్న ఈ షోకి నువ్వు వచ్చావు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మరి అదే పరంగా చూసుకుంటే మనం ఎవరినైనా టార్చర్ చేద్దాం. ఓకే, ఇందాక ఒకరికి టార్చర్ చేశాను, 57 రూపీస్ 50 పైసా. నీ లైఫ్ లో ఎవరినైతే చిరాకు పెట్టించాలి, వాళ్ళ జీవితాలు నాశనం చేయాలి, అసహ్యం ఉండాలి, అంటే వాడి మీద కోపం ఎలా డైరెక్ట్ తీర్చుకోలేము కాబట్టి ఫోన్ లో తీర్చుకుందాం. నాకు కూడా టార్చర్ పెట్టడం ఇష్టమే, కానీ ఇంత పబ్లిక్ ప్లాట్ఫామ్ లో కాకుండా ఐల్ డూ ఇట్ ఆఫ్ కెమెరా. సో మీరు డిసైడ్ చేయండి. ఓకే, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే రా, తను ఎవరిని పడితే వాళ్ళు చేయొచ్చు అని చెప్పేసింది కాబట్టి నీకు నీ లైఫ్ లో ఎవరంటే కోపం, ఎవరైతే నీ ఎదుగుదలకు అడ్డుపడుతున్నారు, అంటే నీకు రావాల్సింది వాడి బ్యాంక్ లో వేసుకుంటున్నాడు, ఎవరైతే నువ్వు వెళ్దాం అనుకునే టైంకి వాడు అక్కడ ఉంటాడు, అలాంటి క్యాండిడేట్ గురించి చెప్పు. చెప్పు ఎవరికి ఫోన్ చేద్దాం. బాగా కోపం, బాగా కసి కక్ష ఎవరి మీద అంటే ఎవరికి చెప్పొద్దు. సింగర్ రేవంత్. సింగర్ అంటే మామూలు కక్ష కాదు నాకు. మనవాడు ఎలా రియాక్ట్ అయ్యేది చూద్దాం. నువ్వు మాట్లాడతావు, నేను మాట్లాడనా? మన ఇద్దరు వద్దు, రష్మితో మాట్లాడదాం. నువ్వు మాట్లాడు, వాడిని ఏడిపి సతాయించు, నరికే తలకాయ. హలో. హలో. యా. హాయ్, ఇస్ దిస్ రేవంత్? యా, సుల్తాన్. ఇస్ దిస్ రియల్లీ రేవంత్? యా. ఓ మై గాడ్, ఇస్ దిస్ రియల్లీ రేవంత్? రేవంత్? ఓ మై గాడ్, ఇస్ ఇట్ రేవంత్ తో మాట్లాడుతున్నానా? యా యా, చెప్పండి, రేవంత్ నే. ఓ మై గాడ్ రేవంత్, డై హార్ట్ ఫ్యాన్ రేవంత్ నేను. ఓ మై గాడ్, ఐ డోంట్ బిలీవ్ దిస్. అంటే ఫ్రెండ్స్ నంబర్ ఇచ్చారు కానీ నాకు, ఓ మై గాడ్, నేను అసలు ఏం మాట్లాడు నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ గోయింగ్ సో నర్వస్. ఓ మై గాడ్, నిజంగా యూ రేవంత్? నాకు రియల్ నంబర్ ఇచ్చారన్న ఫ్రెండ్స్. ఓ మై గాడ్ రేవంత్, చాలా కష్టపడానండి, ఫుల్ టెలిఫోన్ డైరెక్టరీ అన్ని పేజెస్ లో ఉన్న అన్ని నంబర్స్ డయల్ చేశాను. ఫైనల్ గా ఎక్కడి నుంచో నా ఫ్రెండ్ వచ్చి మీ నంబర్ ఇచ్చారు. రేవంత్ గారు, ప్లీజ్ ఒక కాఫీకి కలుస్తారా? ఏమండి, అసలు మీరు ఎవరో తెలీదు, కాల్ చేశారు, మీలో మీరే మాట్లాడుకుంటున్నారు, నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లేదు. ఓకే, సారీ అండి, చెప్పండి చెప్పండి. ఎవరితో మాట్లాడుతున్నాను? డాడీ, 1 మినిట్. డాడీ, డాడీ 1 మినిట్ ప్లీజ్. ఎవరితో? డాడీ ప్లీజ్, 1 మినిట్. ఎవరు? సారీ సారీ రేవంత్ గారు, డాడీ మధ్యలో వచ్చారు. ప్లీజ్ ప్లీజ్ డాడీ. హలో. హలో, ఎవరమ్మా? హలో, ఎవరమ్మా, నీ పేరేంటి? డాడీ ప్లీజ్, డాడీ రేవంత్. డాడీ, డాడీ షట్ అప్. ఏం పేరు ఇది? డాడీ ప్లీజ్, డాడీ చాలా గుడ్ లుకింగ్ సింగర్. డాడీ ప్లీజ్ ప్లీజ్ డాడీ. ఎవరండి, ఏం మాట్లాడుతున్నారు అసలు? నాకు ఫోన్ చేసింది మీరు. ఎవరిరా నువ్వు? బాత్రూమ్ లో ఉన్నారా? ఏంటంటే వాయిస్ ప్లీజ్ భయ్యా. రేవంత్ భయ్యా. హలో, చెప్పండి. రేవంత్ భయ్యా, నాకు పాటలు పిచ్చింది భయ్యా, నేను పాట పాడతాను, నాకు సింగర్ ఛాన్స్ ఇప్పిస్తారా భయ్యా? మీరు కాదండి, నేను సింగర్ అండి. భయ్యా, మీరు మీరు సజెస్ట్ చేయొచ్చు కదా భయ్యా, నేను మంచి సింగర్ కావాలంటే ఒక పాట పాడతాను, వినండి. తేనెలన్నీ గుర్తులు ఉన్నది, అక్క పండు పువ్వుల మాటలన్నీ మత్తుకున్నవే మదారి. దారుణరా రే రేవంత్, భలే గుర్తుపెట్టావు కానీ థ్యాంక్ యూ సో మచ్. కానీ అది తప్పురా, నువ్వు బయట ఒక ఇన్ఫర్మేషన్ చెప్పుకొని తిరుగుతున్నావు అంట, అది చాలా తప్పురా. కాదురా, బయట అది బాహుబలిలో తేనెలన్నీ దాచుకున్న సాంగ్ పాడింది నువ్వేం చెప్తున్నావు అంటగా? నేను చెప్పడం, నేనే పాడింది. అన్ని అబద్ధాలు, అన్ని అబద్ధాలు, అబద్ధాలు. ఎప్పుడు ఇలా అబద్ధాలు చెప్పడం కాదు భయ్యా. నిజం చెప్పురా, నిజం చెప్పు. నువ్వు కాదు కదా పాట పాడింది? కాదు, ముందు ఒక అమ్మాయి మాట్లాడింది. అమ్మాయి ఎవరు? బాగుంది వాయిస్. అమ్మాయి ఎవరు? అమ్మని. రే, అమ్మాయి ఎవరు కాదు, నీకు సిస్టర్ వరుస అయింది. ఎవరికా సిస్టర్ వరుస? వాడికి. వాడికి నోరు పోయండి ఇద్దరు. హాయ్ రేవంత్. హలో హలో, చాలు చాలు. అరే ఏదో టీటీలు ఆడుకున్నా, నువ్వు ఫోన్ పాట పాడి ఫోన్ పెట్టాయి. రేవంత్. హలో. రేవంత్. Yeah, hi. Hi, how are you? I'm good, how are you? Good, yeah, big fan, yaar. I'm a huge fan of your singing. Ippudu addhemaina naaku meer evaro? Evaro? Rashmi kada?
అంత ఫేమస్ పర్సనాలిటీని ఎట్లా మర్చిపోతాం? చాలు చాలు, ఏదో టీటీలు ఎక్కువైపోయినాయి, పాట పాడు, పాట పాడరే. చంటి, ప్రేమతో అడగబ్బా, నీ షో అయితే మాత్రం ఇలా టార్చర్ పెడతావా? నువ్వు అడుగు, ప్రేమ ఏదో రాదు. ఒక మంచి పాట పాడవా ప్లీజ్, మన అందరి కోసం. ఓకే. మనోహరి మనోహరి, దాని ఉన్న దాక్ష పళ్ళ గుర్తిన మాటలన్నీ పట్టుకున్నవే, తలసి కళ్ళు ఉన్న ఇంతులంతా చేరి వెంట పడితే వింత గుంటది, ఉళ్ళంత తుళ్ళింత ఇవింత కౌరించలేలా. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ రేవంత్. ఇలా ఎప్పుడు ఎప్పుడైనా సరే ఎప్పటికైనా సరే నువ్వు ఆ భగవంతుడి దయవల్ల ఎత్తుకు ఎదగాలి, కష్టపడి నువ్వు సింగర్ అవ్వాలి, నువ్వు చాలా పెద్ద సింగర్ అవ్వాలని ఆ ప్రేమికుల్ని కోరుకుంటూ బాయ్ రేవంత్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. పాపం మీరు వస్తున్నారని తెలిసి వాళ్ళకి చిన్న 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 పేపర్ ముక్కలు ఇచ్చాం. వాళ్ళు మీతోటి ఏం చేయించాలనుకుంటున్నారో వాళ్ళ కోరికలు అవి రాశారా? మీ అదృష్టమా దరిద్రమా నాకు తెలియదు, కానీ ఒక బౌల్లో ఒకే ఒక చిట్టి తీస్తా. వీళ్ళందరు కోరికలు రాశారు, ఈ చిట్టి ఎవరికి కావాలి? నీకు కావాలా? నీకు కావాలా? లేడీస్ ఫస్ట్. ఓకే, మీ అదృష్టం ఎలా ఉందో తెలియదు కాబట్టి రష్మి నువ్వు తినన్నా. దివ్య అంట పేరు. తను ఏం రాసిందంటే, సుధీర్ రష్మి లాగా యాక్ట్ చేయాలి, రష్మి సుధీర్ లాగా యాక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఎవరు గెలుస్తారనేది చూద్దాం. టాపిక్ ఏంటంటే, ఇద్దరు కలిసి ఒక కాఫీ షాప్కి వెళ్ళారు, ఆ కాఫీ షాప్ లో ఏం జరిగిందనే చూద్దాం. రెడీ స్టార్ట్. మేడం కాఫీ తాగుతారా? మేడం హలో, రష్మి నట చెప్పారు, సుధీర్ గా కాదు. హలో, కాఫీ తెలుగు కూర్చోండి. హలో, సో వాట్ కాఫీ? మా మీ సుధీర్ కే సాతు బాద్ మే కాఫీ. ఇక్కడ టీ ఉండదు సార్, బీర్ బ్రాండీ విస్కీ రమ్ జిన్ మీద. అప్నా హెయిర్ స్టైల్ బాద్ మే చెట్టుకోరు, పెహలే బోల్. బీర్ బ్రాండీ విస్కీ. హలో యా స్వీట్ హార్ట్, ఓ ఐ యామ్ సూపర్ కూల్. ఆ హనీ టోటలీ బోలో నా. ఓ దట్స్ దట్. ఓకే కూల్, మే బి బాత్ కర్ రహా ఫోన్ పే. వెరీ కూల్, ఫోన్ నే తుమ్ మేరే బాయ్ ఫ్రెండ్ కే సాత్ బాత్ కర్ రహే. हेलो, यू कांट डू दिस टू माय बॉय. हेलो, नो नो नो, वो मेरी मम्मी. कौन है जो मेरे भाई से बात कर रहा है? मेरे भैया का ना कैरेक्टर अच्छा नहीं है, मंची कैरेक्टर का वाड़ी అనవసర టైం వేస్ట్ చేసుకోకు. ఇలాంటి ఇంకా ఒక 50 మెంబర్స్ వెయిటింగ్ లో ఉన్నారు. వాట్సాప్ లిస్ట్ అంతా ఈమెయిల్ చేస్తా నీకు, అర్థమైందా? బుద్ధిగా చదువుకో. తెలుగు కేసా బతే ఓ చంటి కా ఫోనే బోల్కే భయ్యా బోల్ దియా డైరెక్ట్లీ. సూపర్. తుమ్ తేరీ గర్ల్ ఫ్రెండ్ శీను కా భీ ఫోన్ ఆ రహా హై. శీను కా భీ ఫోన్ ఆ రహా హై. సీను సహీ మే కాల్ కర్ రహే ముజే. హలో బోలో రే. హా సుధీర్ బాజు మే హీ చే. శ్యామ్ కో కాఫీ షాప్, సేమ్ కాఫీ షాప్. యే చలే జానే కే బాద్ తుమ్ భీ ఆ జాఓ. దూసరా భయ్యా భీ ఆ రహా హై చంటి భయ్యా కే సాథ్. యో బ్రో 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 దెన్ ఓకే. శీను బ్రో బ్రో యా మ్యాన్. అరే అన్ని వెళ్ళక తిరుగుతుంది రా. ఈ రష్మి ఏదో మంచి పేరు పెట్టింది. సుధీర్ ఇద్దరు దేకున్నా మీరు. సుధీర్ ప్లీజ్, సుధీర్ ప్లీజ్ ఐసా మత్ కరో. కాఫీ షాప్ మే క్యా కర్నా ప్లీజ్. చల్నా చల్నా రే ప్లీజ్ చల్. సుధీర్ కమ్ ఆన్ బే, ఐ నో యు ఆర్ ఆస్కింగ్ ఫర్ మూవీ. నో బే, ఫిర్ ఫిర్ బే. యు బేబ్స్ యు నో వాట్ ఐ యామ్ ఫేమస్ ఫర్. ఏ అమ్మ ఇంత క్యారెక్టర్ బ్యాడ్ చేస్తా నువ్వు, ఏ మరి అలా అంటున్నారా? బేబ్స్ యు నో వాట్ ఐ యామ్ ఫేమస్ ఫర్. ఇరో ఫేమ్ సుధీర్, యు ఆర్ రష్మిన. ఈ అద్భుతమైన షోకి మీరు వచ్చి బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ చేశారు కాబట్టి పర్ఫెక్ట్ గా సిస్టర్స్ కి బ్రదర్స్ కి ఎలా ఉండాలో కరెక్ట్ గా తెలుస్తుంది. ఒక సిస్టర్ గురించి ఒక బ్రదర్ కి, ఒక బ్రదర్ గురించి సిస్టర్ కి, అంటే నువ్వు ఎంత మంది అమ్మాయిలతో ఎలా మాట్లాడుతున్నావు అని అంత క్లారిటీగా అబ్జర్వ్ చేసింది చూసావా? నీకు తెలిసింది ఒకటే, ఇది అని చెప్పి ఇలా తిరుగుతుంది అంటున్నా.
ఇప్పుడు మీ ముందుకు ఒక అద్భుతమైన మిషన్ రాకపోతుంది. ఆ మిషన్ పేరే లైట్ డిటెక్టర్. ఓకే, లెట్స్ స్టార్ట్ ది రౌండ్. లైట్ డిటెక్టర్. సూపర్ ఎనర్జీ ఉంది కాబట్టి ఇప్పుడు సుధీర్ ఎంతవరకు నిజాలు చెప్తారనేది మనం చూద్దాం. ఓకే, మీరందరు రెడీ కదా? జీవితంలో వాడు చేసిన అతి పెద్ద తప్పు ఏంటి అంటే నా షోకి రావడం. వచ్చాడు కాబట్టి చచ్చినట్టు భరించాల్సిందే. వీడికి లైట్ డిటెక్టర్ పెడుతున్నాను. వీడి ఎంతవరకు నిజాలు చెప్తాడనేది తెలుస్తుంది. ఫస్ట్ నేను అడిగే ప్రశ్న సుధీర్ని, ఆగే, మీరందరు తెలుసుకోవాలి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నువ్వు జబర్దస్త్కి రాకముందు ఏం చేసేవాడి? జబర్దస్త్ రాకముందు అంటే రాజమౌళి గారు బాహుబలికి అడిగారు, నాకు కుదరక డేట్స్ లేవని. నేను బాహుబలి బాహుబలి టూకి సారీ టూ టూ బాహుబలి టూ అడి. నిజం నిజం, రోడ్డు మీద మ్యాజిక్ చేసుకున్నాడు అన్న. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, జబర్దస్త్ లో నీకు ఏ టీం అంటే గౌరవం? నాకు అందరి టీంలు అంటే గౌరవం. నిజమే తల్లి నీ ఎంకమ్మా, నిజం అందరి టీంలు అంటే గౌరవం. జబర్దస్త్ లో ఎక్స్ట్రా జబర్దస్త్ లో చేస్తున్నటువంటి సుధీర్ కి ఏ టీం అంటే గౌరవం? ఇప్పుడు నిజం బయటపడుతుంది, లెట్స్ సీ. చలాకీ చంటి టీం అంటే ఇష్టం. ఇప్పుడు ఉంది చూడు అదిరిపోయే క్వశ్చన్. ఇప్పటి వరకు నువ్వు ఎంత మంది అమ్మాయిలకి ప్రపోజ్ చేసి ఉంటావు? నేను ఎంత మంది అబ్బాయిలు అడుగు? ఎవరిని అడుగుతున్నారు తెలుసా ఈ క్వశ్చన్? సుడిగాలి సుధీర్ ఇక్కడ, నేను అమ్మాయి ప్రపోజ్ చేయడు. నిజం, నా జీవితంలో నేను ఒక అమ్మాయి కూడా ప్రపోజ్ చేయలేదు ఇప్పుడు దాకా. ఒకటి గుర్తుపెట్టుకో, మీ ఇంట్లో మీ ఫ్యామిలీ అయినా నీకు సపోర్ట్ చేస్తున్నాం కానీ మా డాక్టర్ మాత్రం ఎవరికి సపోర్ట్? ఎవడన్నా డాక్టర్? నిజం నిజం చెప్తుందిరా. తెలిసి స్కూల్ ఏజ్ లో ఒకళ్ళిద్దరు చేసినట్టు అంతే. నలుగురు ఐదుగురు చేస్తుంటాను అంతే అన్న. నలుగురు ఐదుగురు నువ్వు చెప్పేంత వరకు అది అరుస్తూనే ఉంటదిరా. నెంబర్ కరెక్ట్ గుర్తులేదు అన్న. ఒక రౌండ్ ఫిగర్ చెప్పి 100 or 200. నెంబర్ గుర్తులేదు, చాలా మంది చేశా. సరే ఒక పని చేద్దాం, 100 200 నాకు డౌటే గానీ లెస్ దెన్ 50. నో ఎస్ 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 లెస్ దెన్ 50. లెస్ దెన్ 50 అమ్మాయిలు చూస్తున్నారు కదా. లాస్ట్ క్వశ్చన్ ఈ రౌండ్ లో, నీ టీమ్ లో నీకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి ఎవరు? ఓకే, సన్నిగాడు అంటే ఇష్టం అన్న. రాంప్రసాద్ వాడే కదా రాసేది. వాడు రాస్తాడు కాబట్టి నా టీం నిలబడేది సీనుగడ వల్ల, నా యాక్టింగ్ వల్ల. నీకు క్లూ ఇస్తున్నా ఏంటంటే, నీకు జబర్దస్త్ లో వచ్చే చెక్కులు రాగానే ఫస్ట్ అంటే నువ్వు మనస్ఫూర్తిగా ఎవరికి చెక్ ఇద్దాం అనుకుంటావు? శ్రీను. ఇది లైట్ డిటెక్టర్ కాదన్నా, నిజం చెప్తే అరుస్తుంది. ఇది నిజం చెప్తే అరుస్తుందా? నిన్నే చెప్పావుగా. ఆడంటే నువ్వు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు? నిజం చెప్పాలంటే ఆవిడకి అందరికి వేస్ట్, నేనే తీసుకోవాలనుకుంటాను. సరే నేను ఎక్కువసేపు బాధలు పెట్టలేను కాబట్టి రష్మికి పెట్టి చూద్దాంరా, తన నిజాలు ఏంటో తెలిసిపోతున్నాయి కాబట్టి. దా రష్మి, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది, అందరూ వెయిట్ చేసే క్వశ్చన్ ఇది. నీకు సుధీర్ మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి? ఆప్షన్స్ ఉన్నాయా? ఓకే, నీకు 4 ఆప్షన్స్ ఇస్తాను. ఓకే, ఏ బ్రదర్, బి బ్రదర్, సి బ్రదర్, డి బ్రదర్. బ్రదర్ అయితే కాదు, అభిప్రాయం అంటే కొంచెం యోయో ఎక్కువ, స్టైల్స్ ఎక్కువ. యోయో కొంచెం అంటే సూట్ కాదు, అయినా యోయో కొంచెం ఎక్కువ ఉంది, ఓవర్ యాక్షన్ ఎక్కువ. ప్రపంచంలో ఎవడు కూడా ధైర్యవంతులు లీడర్, ఎందుకంటే ప్రతి అబద్ధాన్ని నిజంగా ఒప్పుకునే ధైర్యం ఆవిడికి లేదు. మీరు అయిపోయిందా క్వశ్చన్ లేడు? మేము మిమ్మల్ని అడుగుతాం 2 క్వశ్చన్లు, నేను క్వశ్చన్ అడుగుతాను, ఆవిడ క్వశ్చన్ అడుగుతుంది. కాదు, చంటీకి ఈ జన్మలో పెళ్లి జరుగుతుందా? ఓకే, లెట్స్ వెల్కమ్ టు రష్మి అడుగుతుంది కాబట్టి జరుగుతుందనే చెప్తా. మీ ఏజ్ ఎంత? మీ ఏజ్ ఎంత? నువ్వేమనుకుంటున్నావు చెప్పు. నాకు తెలియదు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. నా ఏజ్ కావాల్సిన, సరే 28 రా. మీ అమ్మ మిషన్ అమ్మనే 28. నేను మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను, మా వాడు
మంచి మ్యూజిషియన్, హ్యాపీ కంగ్రాచులేషన్స్ బాబాయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. బ్రహ్మాండమైన మ్యాజిక్ చేయాలి, చాలా మంది వెయిట్ చేస్తున్నారు నీకోసం. కళ్ళు తిరిగిపోయే మ్యాజిక్ చేయాలరా. డన్. ఓకే, క్లాప్ ప్లీజ్. నేను అందంగా ఉంటాను అనుకునే అమ్మాయి ఎవరిని ఇక్కడ రండి. కళ్ళలోకి చూస్తా ఉండాలి. అలాగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. థ్యాంక్ యూ. ప్లీజ్. ఏం చేశారు మ్యాజిక్? మ్యాజిక్ చేశాను. ఎవరికి అర్థం కాలేదా? ఏం చేశావు? ఆ అమ్మాయి మనతో చేసి, ఆ అమ్మాయి కూడా తెలియదు. చూసారా? నీది ఒక మ్యాజిక్ అంటే ఈ మ్యాజిక్ మళ్ళీ రెస్పాన్స్ చాలా సేపు. ఓకే, నా షో నా ఇష్టంకి మీరు ఇద్దరు వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేపించారు. మా ఆడియన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేపించారు. ఈవెన్ నా మనసుని దోచుకున్నారు కాబట్టి మీ అందరి కోసం ఒక అద్భుతమైన సాంగ్ స్టార్ట్. మనీ నెక్స్ట్ వీక్ వెళ్తాం. విల్ ఎంజాయ్, విల్ లవ్ యూ. మా కాలేజ్ లో ఒక అమ్మాయి నాకు ప్రపోజ్ చేసింది. యుగాంతం ఎక్కడ జరుగుతుందంటే ఏమనుకోండి, మీ కాలేజ్ నుంచి స్టార్ట్ అయ్యింది. చంటనా, మీ పెళ్ళి ఎప్పుడు? బాహుబలి 10 రిలీజ్ అయినప్పుడు. ఈ ప్రపంచంలో అబద్ధం అనేది ఎంత కాస్ట్లీ అనే విషయం చెప్పుకోవాల్సి వస్తే ప్రతి ఒక్కరు అబద్ధం ఆడతాడా? ఒక నువ్వు తప్ప. ఐ లవ్ యూ రా. లవ్ యూ టూ. నువ్వు చాలా అందంగా ఉన్నారు. నీ కళ్ళు బాగున్నాయిరా. సిగ్గుపడుతున్నాయంటరా? సిగ్గుపడుతుందంటే నాకు డౌటే అన్నాడు. అరే అరే, ఒక్క నిమిషంరా, నుంచో అట్లా. ఏం చేసినా కదలదు, నీలో మగతనం ఎంత ఉందో చూస్తారు. అది కాదురా దరిద్రులారా. లెట్స్ వెల్కమ్ నిహారిక అండ్ ప్రదీప్. హలో హలో, తరుణ్ తేజ అండి. ఎవరు మీకు? తరుణ్ తేజ కదా. ఓ, నాకు మీ వాయిస్ తెలుసు సార్. నేను ఇంటర్ లో మీ జూనియర్ సార్. బెత్తడంత చోట్లే దాన్ని మేము చూసామంట. ఇప్పుడు నేను నడువే కాదు, ఫుల్ బాడీ చూస్తాను. ఏం చేసుకుంటా చేస్తా. ఆ అమ్మాయి టీ షర్ట్ బాగుంది. నేను బత్తాలు పెట్టుకో. బాగా ఇలా అలవాటు అయిపోయింది. ఇళ్లతో బ్రేకప్ చేసుకుని ఇంకోటి బాటాయించడం, వాళ్ళతో బ్రేకప్ చేయడం ఇంకోటి బాటాయించడం. వాట్ ఇస్ దిస్ అండి? మీరు మాత్రం ఒక బ్రేకప్ అయిపోయాక పుస్తకం తీసుకొని చదువుకుంటారా? ఇటు శాంతి, అటు జ్యోతి వస్తుంది, నగ్మ పోతుంది, రాదా. నీకు లైఫ్ లో ఎంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? ఏ, నీ వేళ్ళు కూడా అంది పాపం. ఏ, లెక్కేసుకోండి. నా వీళ్ళు కావాలా? గర్ల్ ఫ్రెండ్స్ లేరు. దానికి డిటెంట్ ఎందుకు? మమ్మల్ని చెప్తా. మళ్ళీ